నమస్కారం, ఈవినింగ్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్ ఘన స్వాగతం పలికిన అధికారులు. పార్లమెంట్ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం. విజయసాయిని ప్రత్యేకంగా పలకరించిన మోదీ, సంతోషాన్ని వ్యక్తం చేసిన విజయసాయిరెడ్డి. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి, ప్రభుత్వ అజెండాలోని కీలక అంశాల ప్రస్తావన. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, నవభారత నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అమరావతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పోలవరం చేరుకున్న సీఎం మూడుసార్లు విహంగ వీక్షణం ద్వారా ప్రాజెక్టు ప్రాంతాన్ని, ఎగువ దిగువ కాఫర్ డ్యాం నిర్మాణాలను పరిశీలించారు. హెలికాప్టర్ దిగిన తర్వాత జగన్కు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వ్యూ పాయింట్ను చేరుకుని ప్రాజెక్టును పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందరితో కలిసి అందరికీ వికాసం, అందరి విశ్వాసం అనే నినాదం కోసం తన ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ఆయన నేడు ప్రసంగించారు. ఈ సందర్భంగా లోక్సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఓం బిర్లాను అభినందించారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల సంఘాన్ని అభినందించారు. ఇంత పెద్ద దేశంలో శాంతియుతంగా ఎన్నికలు జరగడం అభినందనీయమని, 2014 నుంచి కొనసాగుతున్న ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇచ్చారు. 17వ లోక్సభలో చాలా మంది ఎంపీలు కొత్తవారే. అంతేకాక మహిళా సభ్యుల సంఖ్య కూడా పెరిగింది. నవభారత నిర్మాణానికి ఇదే నిదర్శనమని కోవింద్ అన్నారు. ప్రభుత్వ అజెండాలో కీలక అంశాలను రాష్ట్రపతి ప్రస్తావించారు. లోక్సభకు నిర్వాచిత సభి సాంసదులకు మే హార్దిక్ బధాయి దేతా హూ. देश के 61 करोड़ से अधिक मतदाताओं ने मतदान कर एक नया कीर्तिमान स्थापित किया है और दुनिया में भारत के लोकतंत्र की साख बढ़ाई है. भीषण गर्मी में भी लोगों ने लंबी कतारों में खड़े हो रहकर अपना वोट दिया है. इस बार महिलाओं ने पहले की तुलना में अधिक मतदान किया है और उनकी भागीदारी पुरुषों के लगभग बराबर रही. करोड़ों युवाओं ने पहली बार मतदान करके भारत के भविष्य निर्माण में अपनी महत्वपूर्ण भूमिका निभाई है. इस चुनाव की सफलता के लिए सभी मतदाता बधाई के पात्र हैं. मैं
लोकसभा के नए अध्यक्ष को भी उनके इस नए दायित्व के लिए अपनी शुभकामनाएं देता हूं। विश्व के सबसे बड़े चुनाव को संपन्न कराने के लिए चुनाव आयोग की पूरी टीम को मैं बधाई देता हूं। चुनाव प्रक्रिया की सफलता में प्रशासन तंत्र के अनेक विभागों और विभिन्न संस्थानों के कर्मचारियों तथा सुरक्षा बलों का योगदान अत्यंत सराहनीय है। इस लोकसभा में लगभग आधे सांसद पहली बार निर्वाचित हुए हैं। लोकसभा के इतिहास में सबसे बड़ी संख्या में 78 महिला सांसदों का चुना जाना नए भारत की तस्वीर प्रस्तुत करता है। यह प्रसन्नता का विषय है कि भारत की विविधताओं का प्रतिबिंब इस संयुक्त सत्र में दिख रहा है। हर आयु के, गांव और शहर के, हर प्रोफेशन के लोग दोनों सदनों के सदस्य हैं। अनेक सदस्य समाज सेवा से हैं, बहुत से सदस्य कृषि के क्षेत्र से हैं, व्यापार और अर्थ जगत से हैं, तो अन्य बहुत से सदस्य शिक्षा के क्षेत्र से हैं, लोगों का जीवन बचाने वाले मेडिकल प्रोफेशन से हैं, लोगों को न्याय दिलाने वाले लीगल प्रोफेशन से हैं, फिल्म कला साहित्य और संस्कृति के क्षेत्रों में अपनी पहचान बनाने वाले सांसदगण भी यहाँ उपस्थित हैं। मुझे विश्वास है कि आप सभी के अबाधित और तेज गति से आगे बढ़ाने का जनादेश दिया है। పార్లమెంట్ లైబ్రరీ హాల్ సమీపంలో బుధవారం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అఖిల పక్ష సమావేశం ముగిసిన తరువాత ప్రధాని మోదీ బయటకు వచ్చారు. ఈ సమావేశానికి పార్టీల అధ్యక్షులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేకపోవడంతో వైసీపీ ఎంపీలంతా బయట ఉన్న లాంజ్లో కూర్చున్నారు. మోదీ బయటకు వస్తుండాన్ని చూసిన వైసీపీ ఎంపీలు గౌరవ సూచకంగా లేచి నిల్చున్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డిని చూసిన మోదీ హాయ్ విజయ్ గారు అంటూ ప్రత్యేకంగా పలకరించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా విజయసాయిరెడ్డి పంచుకున్నారు. జగన్ కోసం నిరీక్షిస్తున్న తనను చూసి తన వైపు అడుగులు వేసి తనతో మోదీ కరచాలనం చేశారని తెలిపారు. తన జీవితంలో ఇదొక మధుర జ్ఞాపకమని చెప్పారు. గిరిజన శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె గిరిజన గ్రామాల్లో ఆరోగ్య కార్యకర్తల వేతనాలను 400 నుంచి 4000కు పెంచుతూ తొలి సంతకం చేశారు. గిరిజన ప్రాంతాల్లో మార్కెట్ యార్డుల అభివృద్ధికి 19 కోట్లు విడుదల చేస్తూ ఆమె రెండో సంతకం చేశారు. దేవుళ్ళా పూజించేటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా గుండెల్లో దేవుళ్లాగా కొలిచేటువంటి పరిపాలన గిరిజనులందరికీ అందిస్తామని మాటిస్తూ గిరిజన సంక్షేమం కోసం, గిరిజన అభివృద్ధి కోసం పాటుపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ముఖ్యంగా మహిళలు పురుషులతో పోటీపడి మరీ పోలింగ్ లో పాల్గొన్నారని చెప్పారు. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ లోక్సభకు నూతనంగా ఎన్నికైన సభ్యులకు, ఏకగ్రీవంగా ఎన్నికైన స్పీకర్కు తను అభినందనలు తెలిపారు. దేశ అభివృద్ధికి ఈ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని ఎంపీలకు సూచించారు. నవభారత నిర్మాణానికి అందరూ కృషి చేయాలని కోరారు. May be permitted to read some paragraphs in the English version of your address. The rest of the address may be considered as read.
as sections of the, some of them are not familiar, and also there are people who will be also watching what is happening here in the joint session. So I read few paragraphs. Honorable members, I am pleased to address the first joint sitting of Parliament after the elections of the 17th Lok Sabha in the year commemorating the 150th birth anniversary of Mahatma Gandhi. I extend my heartiest congratulations to all the newly elected members of this Lok Sabha. More than 61 crore voters of the country set a new record by casting their votes and enhanced the credibility of India's democracy in the world. People have stood in long queues, braving extreme heat to cast their votes. This time, as compared to previous elections, more women have cast their votes and their participation has been almost equal to men. Crores of youth have voted for the first time and played an important role in shaping India's future. All voters deserve to be congratulated for the success of this election. I also convey my best wishes to the new Speaker of the Lok Sabha for this new responsibility. I congratulate the entire team of the Election Commission for successful completion of the world's largest election. The contribution of employees of several administrative departments and various institutions, as well as the security forces in successful conduct of the electoral process, is extremely praiseworthy. Nearly half of the MPs in the Lok Sabha have been elected first time. The election of 78 women MPs, which is the highest number in the history of the Lok Sabha, presents the picture of a new India. It is a matter of joy that the reflection of India's diversity is visible in this joint sitting. People of every age, hailing from villages and cities, belonging to every profession, are numbers of both the houses. Honorable members, the people of our country have given a very clear mandate in this election. After assessing the performance of the government during the first tenure, the people have given even stronger support for the second term. By doing so, the people of the country have given a mandate for continuing uninterrupted and at an accelerated pace of the journey of development which started in 2014. My government is committed to that every idea of nation building, foundation for which was laid in 2014 while fulfilling the basic needs of the countrymen. Now the government is moving forward towards realizing their aspirations of building a strong, safe, prosperous, and all-inclusive India. This journey is inspired by the basic జుమ్మేరాత్ బజారులో స్వాతంత్ర సమర యోధురాలు రాణి అవంతిబాయ్ విగ్రహాన్ని పెట్టేందుకు రాజాసింగ్ ప్రయత్నించారని వెస్ట్ జోన్ డీజీపీ శ్రీనివాస్ తెలిపారు. అనుమతి లేకుండా విగ్రహం పెట్టడంతో అడ్డుకున్నామన్నారు. రాజాసింగ్ పై తాము ఎలాంటి దాడి చేయలేదని పేర్కొన్నారు. రాజాసింగే తనకు తాను రాయితో కొట్టుకున్నాడని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఆధారాలు ఉన్నాయని తెలిపారు. పోలీసులపై రాజాసింగ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. కాగా దీనికి సంబంధించిన వీడియోను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మున్సిపాలిటీ నియోజకవర్గ నీటిపారుదల శాఖ అధికారులతో నేడు పలాస మున్సిపల్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్సీ సీదిరి అప్పలరాజు సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో గల త్రాగునీటి సాగునీటి సమస్యలపై అధికారులతో చర్చించారు. ముఖ్యంగా
ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులు పరిస్థితి, దానికి అనుబంధమైన పలాస మున్సిపాలిటీ తాగునీరు ప్రాజెక్టు యొక్క పనులు ఎంతవరకు వచ్చాయని అధికారులకు పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. అదేవిధంగా నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ఓవర్ హెడ్ ట్యాంకులు తప్పనిసరిగా ఏర్పాటు కావాలని ఆదేశించారు. అందుకు కావలసిన సహకారం పూర్తిగా అందిస్తానని సీదిరి తెలిపారు. ఈ కార్యక్రమంలో అప్పలరాజుతో పాటు మండల మున్సిపాలిటీ నాయకులు, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ, మున్సిపాలిటీ నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. లక్ష్మీపురం నుంచి తమిళనాడు సైడ్ మన దగ్గర హైవే నుంచి మనకి కొలా వేసేస్తాం మనము అని చెప్పి మనం చెప్తా ఉన్నాం. అది ఒక మాటలో చెప్పాలంటే తప్పించుకోవడం నాకు అప్పుడు 70 కోట్లు అది తప్పించుకోవడం నాకు. అది ఎప్పుడు మెటీరియల్ జరుగుతుందో ఎవరు క్వాలిఫికేషన్ దాని నుంచి మనం కొంత వాటర్ డ్రా చేసుకుని ఇక్కడ ఫిల్టరైజేషన్ చేసుకుని ఈ ఫిల్టరైజేషన్ లింక్ టు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ అంటే మనకి ఇక్కడ ఇంటే వేళకే లేదు చేశారు చక్కగా మీరు వివిధ కేటగిరీలో డివైడ్ చేస్తున్నారు. అయినప్పటికీ మనకి ప్రతి గ్రామంలో కూడా త్రాగునీటికి సంబంధించి చాలా ఇబ్బంది ఉంది. ఈ సందర్భంగా మొన్ననే వచ్చినటువంటి తిత్రీ తుఫాన్ అన్నటువంటి మనందరికీ ఒక ఆటం లాంటిది. నిజానికి కష్టమైనప్పటికీ దాని నుంచి మనం చాలా లెసన్స్ నేర్చుకునేటటువంటి అవకాశం తిత్రీ సైడ్లో. బికాజ్ ఆ టైంలో త్రాగునీరు సప్లై చేయడానికి చాలా ఇబ్బందులు ఫేస్ చేశాం. అంత ఇబ్బందులు ఎందుకు ఫేస్ చేశామంటే వాస్తవానికి చాలా గ్రామాల్లో ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్స్ ఇన్ ద సెన్స్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ, గ్రౌండ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్స్ కానీ లేకపోవడం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది. ప్రభుత్వ స్పందన మొదట్లో చాలా అంతంత మాత్రం. జనరేటర్స్ రిక్రూట్ చేయడానికి ఇంచుమించుగా 5 రోజులు 6 రోజులు పట్టింది. అసలు జనరేటర్ వచ్చినప్పుడు కూడా ఈ విషయాన్ని మీకు ఎందుకు అంత పర్టికులర్గా చెప్తున్నానంటే నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను. ఎవ్రీ మూమెంట్ జనరేటర్స్ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ వాటర్ స్కీమ్స్ ఉన్నాయో ప్రతి వాటర్ స్కీమ్కి ఒక జనరేటర్ పంపించడం జరిగింది. దట్ మీన్స్ ఎక్కడెక్కడ మనకి ఓవర్ హెడ్ సర్వీస్ ట్యాంక్స్ ఉన్నాయో లేకపోతే గ్రౌండ్ లెవెల్ సర్వీస్ ట్యాంక్స్ ఉన్నాయో వాళ్ళందరికీ 5వ రోజు నుంచి దాన్ని మేము మాట్లాడాలి. ఫైనల్గా ఒక మాట ఏంటంటే నియోజకవర్గంలో ఆర్డర్ బేసింది కాదు ఏ రంగంలో అయినా సరే మా వరకు మేము చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాం. వెరీ ట్రాన్స్పరెంట్ అంటే మా దగ్గర ఎలాంటి దాపరికం ఉండదు, అవినీతికి అన్యాయానికి ఆస్కారం అనేది అస్సలు ఉండదు. మేము వచ్చినటువంటిది ఏంటంటే ఒక పరిష్టమైనటువంటి లక్ష్యంతో రావడం. ఈ ప్రాసెస్లో సమ్టైమ్స్ చాలా కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి, అధికారులతో కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి కూడా మాకు వస్తారు. మాకు తప్పదు. సో యూ హ్యావ్ టు రెడీ సబ్మిషన్. తెలంగాణలో కాంగ్రెస్ ను నిర్వీర్యం చేసిన బీజేపీ ఇప్పుడు ఏపీపై దృష్టి సారించిందా? ఏపీలో తెలుగుదేశం పార్టీలో గట్టి నేతలను లాక్కునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందా అంటే రాజకీయ వర్గాలు అవుననే జవాబు చెబుతున్నాయి. టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేష్ పార్టీకి రాజీనామా చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జూలై 10వ తేదీన ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలను 25 రోజుల పాటు నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 12వ తేదీన 2019-2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఏపీ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గత ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కొత్తగా కొలువు తీరిన ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఉదయం నష్టాలతో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం లాభాల్లో కొనసాగుతున్నాయి. 1 గంట సమయానికి సెన్సెక్స్ 226 నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 69.58గా ఉంది. బుల్లెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్ ఘన స్వాగతం పలికిన అధికారులు. పార్లమెంట్ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం. విజయసాయిని ప్రత్యేకంగా పలకరించిన మోదీ. సంతోషాన్ని వ్యక్తం చేసిన విజయసాయిరెడ్డి. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి. ప్రభుత్వ అజెండాలోని కీలక అంశాల ప్రస్తావన. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ఉపరాష్ట్రపతి. వెంకయ్యనాయుడు నవభారత నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.